अंबानी इंट ए फंक्षन जरिगिना दानि गुरिंची देशव्याप्तंगा चर्चिंचुकुंटारु एंतो आडंबरंगा अट्टहासंगा निर्वहिस्तारु దేశంలోని సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన టాప్ సెలబ్రిటీలంతా అంబానీ ఇంట ఫంక్షన్ లో సందడి చేస్తారు. ఇక తాజాగా ఎన్ఎంసిసి ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వివరాలు మీ కోసం. గత కొన్ని రోజులుగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఎన్ఎంసిసి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. దేశంలోని కళారంగాన్ని సాంస్కృతిక వైభవాన్ని సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం ఈ భవనాన్ని నిర్మించాడు ముఖేష్ అంబానీ. అది కూడా తన భార్య రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ పేరు మీద దీన్ని ఏర్పాటు చేశాడు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో అత్యంత విశాలంగా ఎంతో సుందరంగా ఈ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించారు. మార్చి 31న ఈ భవనం ప్రారంభమైంది. 2 రోజుల పాటు వేడుకలు నిర్వహించారు. అంబానీ కుటుంబం ఎంతో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రాజకీయ సినీ క్రీడా లోకం నుంచి సెలబ్రిటీలు తరలివచ్చారు. ఆంగ్ల మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారు అంబానీలు తలుచుకుంటే ఇదేం మాత్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారికి అంబానీ కుటుంబం మరిచిపోలేని విందు ఏర్పాటు చేసింది. వివిధ రకాల వంటకాలను వడ్డించింది. ఎన్ని వంటలు పెట్టినా సరే ఒక్కటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే దౌలత్ కీ చాట్. చూడటానికి హల్వాలా ఉంది. ఉత్తరాదిలో ఈ స్వీట్ చాలా ఫేమస్. మరి దీని గురించి మాత్రమే ఎందుకు చర్చించుకుంటున్నారు? నార్త్ లో అందరూ చేసుకునేదే కదా. అంత విశేషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా? అది నార్మల్ హల్వానే, కానీ దాన్ని వడ్డించిన విధానం మాత్రం చాలా ప్రత్యేకం. మట్టి పాత్రలో ఆకులో ఈ స్వీట్ వడ్డించారు. ఆ పాత్రలను 500 రూపాయల నోట్లతో అలంకరించారు. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు అంబానీ ఇంట ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా అంటున్నారు. మరికొందరేమో ఎంత సంపద ఉంటే మాత్రం ఇలా డబ్బులు సర్వ్ చేయటం ఏంటని విమర్శిస్తున్నారు. డబ్బున్న వాళ్లు ఏం చేసినా చెల్లుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే అవి రియల్ నోట్లు కాదు, జిరాక్స్ నోట్లు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వేడుకలో పాల్గొనటానికి బాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఎన్ఎంసిసి ప్రారంభోత్సవానికి రాజకీయ క్రీడా సినీ పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. రజనీకాంత్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులతో పాటు ఐశ్వర్య రాయ్, అలియా భట్ సహా బాలీవుడ్ సెలబ్రిటీలంతా కనిపించారు. ఇక ప్రియాంక చోప్రా అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనటం కోసం అమెరికా నుంచి భర్త బిడ్డతో కలిసి వచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.